నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, రవీంద్ర కుమార్. తెలుగు వారి అభ్యున్నతికి టీడీపీ నిరంతరం పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో ఎక్కడా అవినీతి లేకుండా చూశామన్నారు. స్కాలర్షిప్స్ లో అవకతవకలు నివారించేందుకు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టామన్నారు. ఇంకొక ఫైర్ ప్రైస్ షాప్ లీడర్ కూడా అంటే పోర్టబిలిటీ పెట్టేశాం. అంటే ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ తీసుకునే విధంగా డినే కాకుండా ఇది కూడా పెట్టడం జరిగింది. మనం ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల దిశ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాం. అందుకనే ఈ సివిల్ సప్లైస్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చూస్తే దిశ షుగర్ ఇస్తున్నాం, రెడ్ గ్రామ్ కందిపప్పు ఇస్తున్నాం, అదే మారుగా ఈరోజు దీపం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం, చంద్రన్న మాల్స్ కూడా తీసుకొచ్చాం. దానివల్ల ఇంకొంచెం వెసులుబాటు వస్తుందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకొచ్చాం. 50 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం. పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ నివాళులు అర్పించిన అనంతరం నామినేషన్కి వెళ్తున్నామని వెల్లడించారు. తెలుగువారి అభ్యున్నతికి టీడీపీ నిరంతరంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ, 1983 అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిందని, టీడీపీని ఆత్మవిశ్వాసంతో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. తెలుగువారి అభ్యున్నతికి టీడీపీ నిరంతరంగా పనిచేస్తుందని చెప్పారు. తదనంతరం కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి రాజ్యసభకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. గత 2 దశాబ్దాలుగా పార్టీకి న్యాయ విభాగం తరపున సేవలు అందించానని, అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం పట్ల పార్లమెంటు సాక్షిగా పోరాటం చేస్తానని తెలిపారు. న్యాయపరమైన నాలెడ్జిని ఉపయోగించుకొని పోరాటాలు పటిష్టం చేస్తామని, రాజకీయ నాయకుడుగా ఎదగడానికి ఇది మంచి అవకాశమని అన్నారు. అలాగే పార్టీకి చేసినటువంటి న్యాయ విభాగం అందించినటువంటి సర్వీసెస్ని గుర్తించి నాకు రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేయడానికి ఒక మహా అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గారిని, ఇతర అధి మంత్రులని అందరినీ కూడా సహకారంతో నా యొక్క కార్యక్రమాలని పార్టీని అభివృద్ధి పరచడానికి మరింత ప్రగతిపదం నడిపించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల వస్తున్నటువంటి వివక్ష, దానికి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా మా పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటు సభ్యుల సహకారంతో నేను కూడా నా వంతు కృషితో అభివృద్ధిపరచడానికి, పోరాటం పటిష్టపరచడానికి కృషి చేస్తాను. కేంద్రంలో భాజపాకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారు వైకాపా అధినేత జగన్ చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. వైకాపా బండారం బయట పెట్టాలని, ప్రజల్లో వాళ్ల ముసుగు తొలగించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధాని మోడీపై విశ్వాసం ఉందంటూ జాతీయ ఛానల్లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మోదీపై అంత విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారని వైకాపాను చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవైపు కేంద్రంపై విశ్వాసం ఉందని చెబుతూనే మరోవైపు అవిశ్వాసం పెడతామని అంటున్నారని, ఈ డొంక తిరుగుడు ఏమిటని వైకాపాపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని, రాష్ట్ర హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజల మనోభావాల ప్రకారం పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంచ వేయవద్దని, లక్ష్యం నెరవేరేదాకా పోరాటం సాగించాలని దిశానిర్దేశం చేశారు. ఇది చాలా కీలక సమయమని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంపీలకు సూచించారు. విభజన చట్టం పూర్తిగా అమలు చేయాలని, పార్లమెంటులో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నేతలు పార్థసారథి, ఉదయభాను, వెల్లంపల్లి, మల్లాది విష్ణు, సోమినాయుడు, జోగి రమేష్, తోట శ్రీనివాస్, షేక్ అసీఫ్ పలువురు నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పార్థసారథి మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి ప్రజాపక్షంగా ప్రజల ఆకాంక్షలపై ముందుండి పోరాడుతోందన్నారు. అనంతరం ఉదయభాను ప్రసంగిస్తూ, జగన్ చేస్తున్న ఉద్యమాలు, కార్యక్రమాలు మరి ఏ ఒక్కరూ చేయలేదని, ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి ఒక్క జగనే అని కొనియాడారు. అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ, ఫ్యాన్ గుర్తుపై గెలిచి అడ్డదారిలో మంత్రి అయిన నువ్వా జగన్ని విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయిన నువ్వు సిగ్గుసరం చీము నెత్తురు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసిన వైఎస్ఆర్సిపి నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ, వైఎస్ఆర్ సిద్ధాంతాలు ఎజెండాతో ముందుకు సాగుతుందని, టీడీపీ దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు, లక్ష్యాలని పూర్తిగా పుణికిపుచ్చుకుని ఆయన అసంపూర్తిగా వదిలివేసినటువంటి సిద్ధాంతాలనే ఒక ఎజెండాగా రూపొందించుకుని ముందుకు సాగుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలంటే భయం లేనటువంటి పార్టీ. ఈ రోజున మా పెద్దలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు. నిన్న నక్క ఆనందబాబు గారు మాట్లాడుతూ, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళదా అని చెప్పని, ధైర్యంగా చెప్పగలరా అని చెప్పని నిన్న ఆయన క్వశ్చన్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాదు ఆనాడే 2014లోనే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా కలిసి స్వల్ప మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు వెనుకున్నారు తప్ప, మళ్ళీ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా ఈ రాష్ట్రం నుంచి పోటీ చేసి గెలవబోతుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. సీఎం రమేష్ గారు నేను మాట్లాడాడు, మా విజయమ్మ గారిని ఓడించాము, వివేకానంద రెడ్డి గారిని ఓడించాము, రేపు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించబోతున్నాము అని చెప్పాను. 67 ఎమ్మెల్యే వరకు కూడా 67 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి నిరదినాభివృద్ధి చెందుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఏడు సంవత్సరాలు కూడా అలుపెరగని పోరాటం చేస్తూ చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలను తిప్పికొడుతూ ఈ అరాచక పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద నిరంతరం పోరాటం చేస్తూ ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్న విషయం మనందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం చేరాలి అనే లక్ష్యంతో పనిచేశారో, ఏ సంక్షేమ రాష్ట్రాన్ని అయితే ఆయన స్థాపించి ప్రజలకి చక్కటి పరిపాలన అందించారో, అటువంటి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రజలకి ఒక భరోసా కల్పిస్తూ, మీరు అధైర్యపడకండి, త్వరలో మీ ప్రభుత్వం రాబోతుంది, మీ అందరి ఆశీర్వాదంతో ఈ కీచక పరిపాలన అంతముందే రోజులు దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి వారికి భరోసా కల్పిస్తూ పాదయాత్ర చేస్తున్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం.
రాబోయే రోజుల్లో 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజ్యాన్ని చూసే రోజులు వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా స్వయం కృషితో ముందుకు పోదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు, ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ అభివృద్ధి ఆగడానికి వీల్లేదని, మన హక్కులపై రాజీ లేదని ఆయన అన్నారు. మూడేళ్లుగా రెండంకెల వృద్ధి, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెలాఖరుగల్లా నరేగా లక్ష్యాలను చేరుకోవాలని, ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వడగాలులు, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పంట సంజీవిని చురుకుగా చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పంట కుంటల తవ్వకం పనులు ముమ్మరంగా నిర్వహించాలని, వేసవిలో తాగునీరు, విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో పోషకాహార ఉద్యానవనాలను పెంచాలని, కరువు మండలాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అధికారులను సూచించారు. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ నెల 13న చలో విజయవాడ పిలుపునిచ్చామని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు తెలిపారు. ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నగరంలోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ నెల 13న చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, రవీంద్ర కుమార్. తెలుగు వారి అభ్యున్నతికి టీడీపీ నిరంతరం పనిచేస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.